కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నేను రాజీనామా చేస్తానని ప్రకటించడం జరిగింది. అయితే ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్తారని ఒక వాదన అయితే నడుస్తుంది. అయితే రేపొద్దున మళ్ళీ ఒకవేళ ఈయన రాజీనామా చేసిన వెంటనే ఉప ఎన్నిక గనక వస్తే ఉప ఎన్నికల్లో రేపు మళ్ళీ బీజేపీ గెలుస్తుందంటారా, లేదంటే టీఆర్ఎస్కి ఏమైనా అవకాశం వస్తుందంటారా, మళ్ళీ కాంగ్రెస్ వైపే జనం మొగ్గు చూపుతారని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన మనిషి, ఎమ్మెల్యేలాగా ముందటి నుంచి కూడా వాళ్ళిద్దరు అన్నదమ్ములు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ, తర్వాత ఈయన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ నుంచి కూడా కేసీఆర్కి అగెయిన్స్టే మాట్లాడుతున్నారు. పాలసీస్కి వ్యతిరేకంగా వీళ్ళు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ దాని మీద హైలైట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మునుగోడు ఎలక్షన్స్ అనేది ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ ఒక రాజగోపాల్ రెడ్డి ఆర్ కేసీఆర్ అనేది కాదు. ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఈ ఎలక్షన్ ఇప్పుడు ఇంకా చేయలేదు, రిజైన్ చేయలేదు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కి, ఇంకా రిజైన్ చేయలేదు. చెప్పాడు బహిరంగంగా, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాడు నేను రిజైన్ చేస్తున్నాను అన్నాడు, కానీ ఆ ఫార్మాలిటీ ఇంకా కంప్లీట్ చేయలేదు. ఆయన ఇప్పటికీ కూడా నేను బీజేపీలో చేరతానని కూడా చెప్పలేదు. కానీ ఇట్ ఇస్ అండర్స్టూడ్, ఆయన హింట్స్ ఇచ్చాడు. ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ని ఎదుర్కొనే పార్టీ, అంత శక్తి గల పార్టీ అంటే బీజేపీ అని, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీది ఉంది కాబట్టి అట్లన్నాడు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో ఏంటంటే ప్రథమ కారణం ఏంటంటే బీజేపీకి టీఆర్ఎస్కే ఫైట్ అది, కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉంటుంది. ఇంకా కాంగ్రెస్ అసలు లేదనుకోవాలి ఈ ఫైట్, ఎందుకంటే ఇప్పుడు కూడా ఆపోజిషన్ అంత ఏమనుకుంటున్నారంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ని మనం స్ప్లిట్ చేసి మళ్ళీ కేసీఆర్కి మనం ఫేవర్ చేసే కంటే లెటర్స్ ప్లే ప్యాసివ్ రోల్, అంటే మనం గమ్మునుందాం టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ సిపిఐ సిపిఎం ఏదైనా ఆల్ ది ఆపోజిషన్ పార్టీస్ ఎలా ఉందంటే డెమోక్రసీ అనేది లేకుండా అయిపోయింది తెలంగాణలో. ఇంత మెజారిటీ తోటి గెలిచిన తర్వాత కేసీఆర్ నియంత్రణ పాలనకు వచ్చాడు ఆయన. అదే దీంతో ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మీరు చూస్తున్నారు అన్ని విషయాల్లో ఆయన కరప్షన్ చాలా హై లెవెల్లో వెళ్ళిపోయింది. మీరు కాళేశ్వరం చూడండి, తర్వాత ఈ ధరణి పోర్టల్ చూడండి, దాని వెనుక చాలా పెద్ద స్కామ్ ఉంది. మరి దాని మీద సెంట్రల్ ఏజెన్సీస్ వచ్చి విచారణ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అది బహుశా ఈ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ తర్వాత చేస్తుండొచ్చు. ఇప్పుడు మీరు ఆ హై లెవెల్ ఆఫ్ కరప్షన్ ఏదైతే కేసీఆర్ ఫ్యామిలీ చేస్తూ ఉంది, దాంతో టీఆర్ఎస్ గ్రాఫ్ అనేది స్టేట్లో తగ్గుకుంటూ పోతుంది. ఈ మధ్యకాలంలో మీరు కేసీఆర్ స్పీచెస్ వింటుంటే అంతకుముందు ఉన్న గాంభీర్యం లేదు. ఇప్పుడు మైల్డ్గా మెల్లో అయిపోయాడు, అంటే బాగా తగ్గాడు ఆయన. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు ఆయన పాలనలో ఎన్నో తప్పులు చేశాడు, అది రేపటి రోజు ఆయన మెడకు చుట్టుకుంటుందని ఆయనకు తెలుసు. స్టేట్ లెవెల్లో ఆయన చేసిన ఈ స్కామ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, విఆర్ఓ విఆర్ఏది కూడా ఒక పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంది. నర్సెస్ది కూడా రిక్రూట్మెంట్ చేయలేదు. ఆయన చేసిన ఏ ఒక్క ప్రామిస్ కూడా ఆయన ఫుల్ఫిల్ చేయలేదు. చాలా పెద్ద లిస్ట్ ఉంది అది. దళిత ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాల భూమి దళితులకు అన్నాడు, ఇట్లా చాలా పెద్ద లిస్ట్ ఉంది. చెప్పాలంటే మనకే ఆయాసం వస్తుంది, అంత పెద్ద లిస్ట్ చెప్పాడు ఆయన. ఆయన ఆ కాన్ఫిడెన్స్లో ఆ మత్తులో ఏదైతే చెప్పుకుంటూ పడి ఏది కూడా ఆయన చేయలేదు. ఇవాళ సెకండ్ ఎలక్షన్స్ ఏదైతే చేశాడు దాంట్లో కూడా ఎన్నో ప్రామిసెస్ చేశాడు, కానీ ఫస్ట్ ఎలక్షన్లో ఆయన మెయిన్ ఒకటి మంచి మెజారిటీ రావడానికి కారణం డబుల్ బెడ్రూమ్ హౌసెస్, అది కూడా ఫుల్ఫిల్ చేయలేదు. అంటే ఆకాశం నుంచి తీసుకొస్తాడు ఆయన స్కీమ్స్, కానీ జనాలు కూడా ఆ రోజులలో తెలంగాణ సెంటిమెంట్ ఎంత హై ఉందంటే అందరు కూడా నమ్మేశారు, ఓహో ఈయన ఏదో చేస్తాడు ఏదో చేస్తాడు అని. ఎందుకంటే ఆయన స్పీచెస్ మెస్మరైజ్ చేసేది పబ్లిక్ని, నేను ఇది చేస్తా అది చేస్తా అంటే లాస్ట్కి చూడండి పబ్లిక్ ఫూలిష్ అనాలా లేకపోతే ఏంటనాలా అర్థం కాదు. మన ట్యాంక్ బండ్ నీళ్లు నేను కొబ్బరి నీళ్ళలాగా నేను చేస్తానంటే కూడా అది కూడా నమ్మేశారు పబ్లిక్. అంటే అంత పబ్లిక్ని ఆయన హిప్నోటైజ్ చేశాడు. ఇవాళ ఆ పరిస్థితి లేదు, ఏది కూడా చేయలేకపోయాడు, ఒకటే చేయగలిగాడు ఆయన. అయినా కానీ ఆయన ఫ్యామిలీని కానీ డబ్బు రూపంలో మంచిగా స్థిరపడ్డారు వాళ్ళు. ఆ స్కామ్స్ ఇవాళ కాకుండా రేపైనా బయటకు వస్తాయి. ఇదేమో ఆ హై లెవెల్ స్టేట్ లెవెల్లో. ఇప్పుడు మీరు లోకల్ లెవెల్లో చూడండి, మినిస్టర్లు ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా కరప్షన్ చేస్తున్నారు. ఇవాళ మా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో మా ఓడిపోయి ఎమ్మెల్యే ఉన్నాడు మాగంటి గోపినాథ్ అని, అతని దగ్గర ఒక డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆయన ఒక సాహితీ ఇన్ఫ్రా అనే ఒక కంపెనీలో ఆయన డైరెక్టర్. అది మొన్న న్యూస్లో వచ్చింది. కొంతమంది అంటున్నారు 500 కోట్ల స్కామ్ అంటున్నారు, కొంతమంది అంటారు 1500
15,000 crores స్కామ్ అంటారు. సరే వాటెవర్, అది వాళ్ళంతా కూడా ఇప్పుడు వెళ్ళి సిసిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. దాంట్లో ఈ డివిజన్ ప్రెసిడెంట్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ఒక డివిజన్ ప్రెసిడెంట్, దాంట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ప్రజలు అనేది ఏంటంటే ఈ దీంట్లో కొద్ది ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ జూబ్లీహిల్స్ ఓడిపోయే ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కూడా కొంత ఇన్వెస్ట్ చేశాడు. అతని మీద బేనామీలాగా ఈ డివిజన్ ప్రెసిడెంట్ని కూడా అట్టుపెట్టాడని. ఈ డివిజన్ ప్రెసిడెంట్ తన ఇన్నోవా కార్కి ఎమ్మెల్యే స్టిక్కర్ పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఆయన పొద్దున్న లేస్తే ఈయన ఎమ్మెల్యే ఆఫీస్లోనే ఉంటాడు. మరి పేరుకి మాత్రం సాహితీ ఇన్ఫ్రాలో ఈయన డైరెక్టర్, మళ్ళీ ఎప్పుడు చూస్తే ఎమ్మెల్యే తోటి ఉంటాడు. నేను అనేది ఏంటంటే, నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మినిస్టర్సు, ఎమ్మెల్యేలు, సీఎం ఫ్యామిలీ వీళ్ళంతా కూడా కరప్షన్లో బాగా హ్యాండిల్ చేయరు. ఇప్పుడు ఈ సాహితీ ఇన్ఫ్రాని చూసుకుంటే ఈ మనిషి ఎవరైతే ఉన్నాడు, ప్రమోటర్ లక్ష్మీనారాయణ అనుకుంటా ఆయన పేరు, వచ్చింది చిలకలూరిపేట నుంచి, గుంటూరు జిల్లా నుంచి. ఇక్కడ వచ్చేసి రియల్ ఎస్టేట్ చేసి అన్ని స్కామ్లు చేసి ప్రతి ఆయన ప్రతి ప్రాజెక్టు కూడా ఇన్కంప్లీటే. వార్తలు మనకు తెలిసిన వార్తలు ఏంటంటే, ప్రతి ఆయన ప్రాజెక్టు కూడా ఇన్కంప్లీటే. ఆయన ఇంతకుముందు ఏదైనా కూడా సగంలోనే ఆపుతాడు. ఆయన ఆపేసి ఆ డబ్బులన్నీ తీసుకుంటాడు. ఒక్కొక్క ఫ్లాట్ 3-4 అమ్ముతాడు, ఒక్కొక్క ప్లాట్ 4-5 అమ్ముతాడు. అన్ని డబ్బులన్నీ తీసి జోబులో పెట్టుకుంటాడు ఆయన. కానీ మళ్ళీ వాళ్ళు గొడవ చేస్తే చెట్లు ఇస్తాడు, అవన్నీ బౌన్స్ అవుతాయి. అలాంటి కంపెనీలో టీఆర్ఎస్ ఒక డివిజన్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లాగా ఉన్నాడు. దాని మీనింగ్ ఏంటి అంటే, టీఆర్ఎస్ రూలింగ్ గవర్నమెంట్ ఇలాంటి స్కామ్స్టర్స్కి సపోర్ట్ చేస్తూ ఉందనేది క్లియర్ ఇండికేషన్. మొన్న కూడా మనం చూసాం కదండి, ఆ క్యాసినో కేసులో చికోటి ప్రవీణ్కి కూడా పెద్ద పెద్ద మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆయనకు అండగా ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన మీద దర్యాప్తు జరుగుతూ ఉంది, రేపో మాపు ఆయన మీద యాక్షన్ తీసుకుంటారు, పీనల్ యాక్షన్ తీసుకుంటారు. అదే విధానంగా ఈ సాహితీ ఇన్ఫ్రా దాని మీద కూడా ఏదైతే డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నాడో, ఆయన పేరు ఎందుకు చెప్పడం కానీ, ఆయన బండికి చాలా క్లియర్గా ఎమ్మెల్యే స్టిక్కర్ పెట్టుకొని ఆయన తిరుగుతూ ఉంటాడు ఇన్నోవాకి, క్రిస్టాకి. అది గోపినాథ్ ఇచ్చిందే కదా. మరి దాని మీనింగ్ ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఇంటర్లింక్డ్ కదా. ఇంకా ఇదే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో, ఈ సాహితీ ఇన్ఫ్రా అండ్ కన్స్ట్రక్షన్ ఎవరైతే ఎండి ఉన్నాడో, ఆయన ఇంతకుముందు ఆంధ్ర గవర్నమెంట్ ఆయనని టీటీడీకి బోర్డు మెంబర్ లాగా వేసింది. హైకోర్టు మొటకాయలు కొట్టి మీరు ఇంతమందిని బోర్డు మెంబర్ లేదు అంటే అది కొంతమందిని డ్రాప్ చేసి ఈయనని టీటీడీకి సలహాదారుడు అని చెప్పారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ కరప్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ తర్వాత అక్కడ జగన్ గవర్నమెంట్ ఇద్దరు కూడా ఒకళ్ళొకళ్ళతోటి కలిసి ఇలాంటి స్కామ్లు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వీళ్ళది ఒకటే ఒక ఎయిమ్, చంద్రబాబు నాయుడు గారిని అన్ని విధానాలుగా మనం ఇబ్బంది పెట్టాలా. ఇవాళ రోజు ఆంధ్రాలో మళ్ళీ దేవుడు దయవల్ల చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, ఆయన పర్ఫార్మెన్స్ తీరుతోటి ఆయన మళ్ళీ ఆంధ్ర ప్రజలందరూ ఆయన మళ్ళీ వస్తారని కోరుతున్నారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రాబోయే ఎలక్షన్స్ మీరు చూస్తే టీడీపీ పార్టీ మినిమం 20 గెలుస్తుందని నేను ఇవాళే చెప్తున్నాను. మీరు ఇది రాసి ఉంచుకోండి, మినిమం 20 మనం తెలంగాణలో టీడీపీ గెలుస్తూ ఉంది. ఇది ఇప్పుడు ఎప్పుడైనా కూడా మీరు చూడండి, స్కామ్స్ కానీ ఇట్లాంటి ఏదైనా కూడా కానీ, కరప్షన్ కానీ టీడీపీ గవర్నమెంట్ చేయలేదు. అందుకే నేను చెప్తున్నా, మరొకసారి చెప్తున్నా, ఈ తెలంగాణలో టీడీపీ గవర్నమెంట్కి చాలా మంచి భవిష్యత్తు ఉంది. రేపటి రోజు మీరే చూస్తారు, 20 మినిమం 20 మాత్రం గెలుస్తూ ఉన్నాం.